సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఘోరం చోటు చేసుకుంది గజ్వేల్ మున్సిపాలిటీలో పనిచేసే తొమ్మిది మంది మున్సిపల్ కార్మికులకు కరోనా పాజిటివ్ రాగా వారిని నిర్లక్ష్యంగా అధికారులు చెత్త ట్రాక్టర్లు తరలించారు తోటి అధికారుల తీరుపై ఆగ్రహించి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళనకు దిగారు తమ ప్రాణాలు పనంగా పెట్టి తాము సమాజాన్ని అందంగా ఉండాలని చూస్తే తమను అధికారులు ఎంత చిన్న చూపు చూస్తున్నారో దీనికి నిదర్శనమన్నారు తమ వారిని చెత్త ట్రాక్టర్ లో ఆస్పత్రికి పంపడం వల్ల మీద ఎంత ప్రేమ ఉందో అనేది తెలుస్తుందన్నారు చేశారు నిన్న గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలోని ఆరోగ్య కేంద్రానికి వంద మంది కార్మికులను చెత్త సేకరణ ట్రాక్టర్ లో తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయించగా అందులో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ రాగా వారిని మున్సిపల్ చెత్త ట్రాక్టర్ లో ఆసుపత్రికి తరలించారు గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ చైర్మన్లు ఆందోళన చేస్తున్న కార్మికుల వద్దకు వచ్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు